అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రోజుకోసారి నిత్యావసరాల ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు. మహేశ్వరం మండలం మన్సానపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంత్రి సబిత అందజేశారు. పదేళ్ల కింద బీజేపీ దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రాకముందుకి ఇప్పటికి తేడా చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈ మూడు ఏముంటాయంటే మన చేతుల్లో ఉండవు. పైన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చున్న వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అంటే పైన ఎవరుంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ పెంచుకుంటూనే పోతున్నారు. మీకు అందరికి తెలుసు మొన్న నేను పెద్ద ధర్నా కూడా చేసినా మేమాడ మీర్పేటలో పెద్ద ర్యాలీ చేసి మీరు గ్యాస్ ఇట్లా పెంచితే ఎట్లా బతుకుతారు మన వాళ్ళు, 1000 రూపాయల పైన గ్యాస్ అయిపోతుంది, ఏడుకెళ్ళు తెస్తారు, ఏడుకెళ్ళు కడతారు, మొత్తం మళ్ళీ కట్టెలపై కడుకు వచ్చింది కథ అని కొంచెం మనం వాళ్ళకి తలగేటట్టు చేసే ప్రయత్నం చేసినాం. తగ్గించినట్టే తగ్గించింది, మళ్ళీ ఈరోజు 50 రూపాయలు పెంచిండట, ఈరోజు మళ్ళీ 50 రూపాయలు పెంచింది. ఇంకోటి పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే మాకేమైతుంది, నాకేమైనా బండ్లు ఉన్నాయా, నాకేమైతుంది, మా పిల్లలకి ఏమైనా బండ్లు ఉన్నాయా, కార్లు తిరగటం వాళ్ళకి బాధ అంత అని మనం అనుకుంటాం. ఇప్పటికి 2 మీటింగులు పెట్టింది అమిత్ షా అని ఒక పెద్ద లీడర్ వచ్చి రావిరాలకు అడవిటిపై, మన మోడీ వచ్చి అడవిటిపై, అలా అడవులు కనిపించిందా, కనిపించిందా? భయం. ఎక్కడ మీరు అడుగుతారో గ్యాస్ గురించి, ఎక్కడ మీరు అడుగుతారో దళారు గురించి అని భయం. పిల్లలు పిల్లలను తీసుకొని పోతున్నారు, అయిపోయి వాళ్ళు ఏమి అడగారు చేయరాడా.